లిఫ్ట్ టైర్ ఇది. ఇది పంక్చర్ ఉంది కానీ నాకు తెలియదు. అయితే కిందకి తిప్పేసిన, అది ఇంకా మొత్తం పోయింది టైరు. ఇక మా ఓనర్ ఏం చెప్తాడో ఏమో, మొత్తం పోయింది కొత్త టైరు. అయితే ఇక్కడ ఎందుకు ఆగామంటే మా కంపెనీ బండి వేరే బండి పంక్చర్ అయింది, అంటే టైర్ పగిలింది. అయితే ఆ టైర్ ఆయన దగ్గర స్టెప్పింగ్ లేకపోతే, స్టెప్పింగ్ కోసం అని నా లిఫ్ట్ టైర్ ఒకటి బాగుంటే అది పెడుతుర్రు. దాని ఉడిపికి పెట్టాలి ఈ టైర్ పీకి. రా టైర్ అయితే ఇక్కడే కూరగాయలుకొని ఈవినింగ్ అయింది కదా, ఈ నైట్ కోసం కర్రీ వండుకొని తిని ఇక బయలుదేరుతాం. అయితే ఫాస్టాగ్ రీఛార్జ్ చేయడానికి ఇంకా గంట హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది, అంతలోపు వంట చేసుకొని తిని పోదామని ఇక చూస్తున్నాం. అయితే ఏంటంటే మా కంపెనీ బండి వేరే బండికి టైర్ పగిలిపోయింది. అయితే మా లిఫ్ట్ టైర్ ఇచ్చాము, మా టైర్ కూడా పంక్చర్ అయింది కానీ లిఫ్ట్ టైర్ ఆటోమేటిక్గా కింద దిగి మొత్తం పగిలిపోయింది. ఇక టైర్ పనికిరాదు. ఇక ఎట్టో అట్ట ఓనర్కి చెప్పాలి, ఓనర్ చెప్తున్నా మాకైతే తెలియదు కానీ. అయితే ఇప్పుడు వైజాగ్ ఇంకా 200 కిలోమీటర్ ఉంటుందేమో అనుకుంటున్నాను, కర్రీ చేసుకుని తిని పోవాలి. చూశారు కానీ గోదావరి ఎంత వాటర్ ఉందో, ఫుల్గా వర్షం పడుతుంది, ఫుల్గా వాటర్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టైం వచ్చేసరికి 6 అవుతుంది, ఇప్పుడే చేరుకున్నాం వైజాగ్లోని స్టీల్ ప్లాంట్కి, ఫ్యాక్టరీకి. అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఇక్కడ నుంచి చూస్తేనే చాలా పెద్దది కనిపిస్తుంది, కాకపోతే నా ఫోన్లో రికార్డ్ అవుతుందో కాదో, రికార్డ్ అయ్యేంత వరకు మీకు వీడియో చూపిస్తాను. అంతే. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఫ్యాక్టరీలో వీడియో తీయకూడదంట, ఫోటో కూడా ఏది తీయకూడదంట, ఇది గవర్నమెంట్ది కేసు అంట. ఏదో ట్రై చేస్తా, అడుగుతా ఫస్ట్. అయితే అలా ఉంటే మాత్రం వీడియో తీస్తా, లేకపోతే ఇక వీడియో తీయను. ఇదే మా బండి, సీరియల్ మాత్రం చాలా బండ్లు ఉన్నాయి, ఎప్పుడు పోతే ఏమో తెలియదు కానీ చూడండి, ఫ్యాక్టరీ చూపిస్తాను. ఫ్యాక్టరీ లోపలికి వచ్చేసానండి. అయితే ఇందులో ఫోటో తీయకూడదంట, వీడియో తీయకూడదంట, అందుకనే ఫ్యాక్టరీ గేట్ దగ్గర తీయలేదు, ఎక్కడ తీయలేదు. అయితే ఇక అన్లోని ప్యాంట్ దగ్గర తీస్తున్నాం. ఇదే ఫ్యాక్టరీ లోపల, ఇక్కడ అన్లోని ప్యాంట్. ఈ షెడ్లు ఉన్నాయి కదండి, ఈ పెద్ద పెద్ద షెడ్లు అన్లోడ్ చేస్తారు. సీరియల్ మొత్తం ఉన్నాయి, చాలా మంది ఉన్నాయి.
పెద్ద పెద్ద ఉన్నాయి కదండి గుడారాలు, అంటే గోధుమలు ఇందులోనే అన్లోడ్ చేస్తారు. క్రేన్ సాయంతో ఈ బ్యాగులు ఉన్నాయి కదండి, మొత్తం ఐరన్, చిన్న 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 రాళ్ళు ముక్కలు, ఐరన్ ముక్కలు ఉంటాయి. అంటే అవి మట్టి నుంచే, రాళ్ళ నుంచి రాళ్ళు లేక ఇవి అన్లోడ్ చేస్తారు. అన్లోడింగ్ ఇంకా పిలవలేదు, పిలిస్తే అన్లోడింగ్ ఇందులో ఈ షెడ్లోకి పోయి అన్లోడ్ చేయాలి. ఇప్పటివరకు అన్లోడ్ కాలేదు, టైం 4 అవుతుంది. అందుకనే ఇక నిన్న నైట్ టోలిగడ కాడ కూర కలుపుకున్నా కదా, దాంతో అన్నం వండుకున్నా. మధ్యాహ్నం ఏం కర్రీ చేసానంటే రైస్ వండుకున్నా, క్యాబేజ్ కర్రీ వండుకున్నా, తిన్నా ఇప్పుడే. ఇప్పటివరకు అన్లోడ్ కాలే, ఎప్పుడైతే తెలియదు కానీ మాకన్నా ముందు వచ్చిన బండ్లు అయితే అన్లోడ్ అవుతున్నాయి. మా బండ్లు ఇంకా పిలువలే. అన్లోడ్ అయిపోయిందండి, ఇప్పుడు కాటా పెట్టాలి. కాటా పెట్టిన తర్వాత రిసిప్ట్ తీసుకొని ఇక వేరే లోడ్కి పోవాలి. మళ్ళీ ఏ లోడ్కి పోమంటారో కనుక్కొని పోవాలి ఇక.